మిత్రులారా ఈరోజు తెలంగాణ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు కేఆర్ నాగరాజును వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయిస్తే జిల్లా పార్టీ అధ్యక్షులు ఏ బాబు ఏ వడ్డమంట జరగాలి ఏ జర్ వడ్డం జరగ జరగ నువ్వు వడ్డం జరగ చెప్పేయినో ఈరోజు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేఆర్ నాగరాజును గెలిపించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎర్రపల్లి సువర్ణ గారి అధ్యక్షతన ఈ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సోదరుడు దొంతి మాధవరెడ్డి గారితో పాటు నాయని రాజేందర్ రెడ్డి గారు మిత్రుడు శ్రీనివాస్ గారు సోదరుడు అద్దంకి దయాకర్ గారు సాంబయ్య గారు రాజయ్య గారు చాలా మంది మిత్రులు వేదిక మీద ఉన్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసిన జెండాను మోసి మోసి అవసరమైతే ఊపిరి వదిలిండ్రు కానీ జెండాను వదలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా వచ్చి ఈరోజు ఈ వర్ధన్నపేట గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డాన్ని నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఈ ఎన్నికలు జరాగుండ్రా నాయన 15 నిమిషాలు ఆగుండ్రా, తర్వాత మీదే జరాగుండ్రి. ఇవాళ ఉండుర్రా నాయన, దానికి డిసెంబర్ 9 ఉన్నది జరాగురు. డిసెంబర్ 9 వరకు ఓపిక వట్టుర్రి, జరాగురి నారాజును గెలిపించురు, జరాగుండ్రి జర చెప్పనియరు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలు ఏదో యథాలాపంగా ఏదో ప్రభుత్వం వస్తుంది, ఏదో సంక్షేమం చేస్తుంది, ఏదో ఒకటి రాకపోదా అని ఆలోచన చేసేది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డదో, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో వందలాది మంది పేదోళ్ళ బిడ్డలు ఎట్లా ఆత్మ బలిదానాలు చేసుకున్నారో, కాళోజీ గారి స్ఫూర్తితోని ఈ ఓరుగల్లు గడ్డ పౌరుషాలకు పుట్టినిల్లుగా మారి మీరందరూ నడుం బిగించి కదం దొక్కితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎవడు పాలైందో, ఎవడు ఏల్తున్నాడో, ఎవడు దోసుకుంటున్నాడో, ఈ దోపిడీకి గల కారణాలు ఏంది? 2014 కంటే ముందల తొడుక్కోవడానికి చెప్పులు లేకపోయినా ఇవాళ వేలాది ఎకరాల భూములు, అది వర్ధన్నపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఆక్రమించుకున్న వ్యక్తులు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా అయ్యి ల్యాండ్ పూలింగ్ మీద మీ భూములు గుంజుకొని ఎందుకు మా భూములు గుంజుకున్నావు అంటే పోలీసు బూట్లతోని తన్నిచ్చినోడు ఇవాళ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నేను అడగదలుచుకున్న వర్ధన్నపేట ప్రాంత రైతాంగం తరఫున ఆయనలో మీరు ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే నేను వచ్చి మీతో కూర్చున్నా, మిమ్మల్ని కలిసిన, మీ కష్టాలు తెలుసుకున్నా, మీ భూములలో పర్యటన చేసిన, ప్రభుత్వ అభివృద్ధి ముసుగులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయాలన్నా, అక్వక్సాక్వకి ఎక్కడ భూములు కొన్నా అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తకరారు పెట్టి మీ భూములు అగ్రిమెంట్లు చేసుకుంటే అక్కడక్కడ రోడ్లు వచ్చినాయి. ఇవాళ ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరు మీద మీ తాతలు ముత్తాతలు మీకు ఆస్తులు ఇస్తే ఆ భూములు దున్నుకొని కూరగాయలు వండించి పంటలు వండించి గౌరవంగా బతుకున్న మిమ్మల్ని మీ భూములు గుంజుకొని బజార్ల దిక్కులేని అనాథలుగా పడేయడానికి ఈ ఆరూరు రమేష్ ప్రయత్నం చేయలేదా? మీరు పోతే మీ మీదకి బండి ఎక్కించాలని ప్రయత్నం చేయలేదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అప్పుడే మీరు మర్చిపోయినరా, ఇప్పటికా జీవో రద్దు కాలే,
మీరు తంతరని ఎన్నికల గుద్దుతరని తాత్కాలికంగా వాయిదా పెట్టిరా జీవో, ఆ జీవో మీ మెడ మీద కత్తిలాగా ఉంది, మళ్ళా ఓట్లేస్తారంటే ఆ కత్తి మీ నెడ నరుకుతుంది, మీ భూములు గుంజుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడ రైతాంగాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఆర్పడ్డదో, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారో, ఏ త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కావాలి అని గొంతెత్తి వెలుగు అరిచిందో, ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో సమానమైన అభివృద్ధి జరగాలి, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందాలి అని వందలాది మంది బిడ్డలు కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా ప్రాణ త్యాగాలు చేసిన ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు పోలీసుల కాళ్ళ కింద, దొరల చెప్పు కింద ఇవాళ మనల్ని అణిచివేసి మనల్ని తొక్కిపట్టి మన స్వేచ్ఛను గుంజుకొని మన భూములను ఆక్రమించుకొని మన బిడ్డలను బలి తీసుకొని మన ఆడబిడ్డల మీద దాడులు చేస్తున్న రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇవాళ మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వమని వచ్చాడు, ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడోసారి కూడా మాకే ఇవ్వండి, ఎందుకంటే మా మనవణ్ణి మంత్రి చేసేది ఉంది, నా కొడుకాయిండు, బిడ్డ అయిండు, అల్లుడైండు, సతకుని కొడుకాయిండు, సుట్టపోడు దద్దమ్మ దయాకరావు కూడా మంత్రి అయిండు, ఇక నా మనవాడు ఒకటి మిగిలిండు, వాడు ఇంటికి వస్తే ముడ్డి మీద దంతున్నాడు, మనవణ్ణి మంత్రి చేయాలని ముఖ్యమంత్రి మనల్ని అడుగుతుడు. వాడి కోసమో, వీడి కోసమో, కొడుకు కోసమో, అల్లుడి కోసమో, బిడ్డ కోసమో, మనమడి కోసమో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినరా, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, నీళ్లు నిధులు నియామకాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతెత్తి ఎలిగించాను కదా, కాళేశ్వరం పూర్తి అయిందా, కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది, లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టినా అన్నావు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినా అన్నావు, ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది, ఆ ఎల్ల బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊరే నుంచి తీసుకెళ్ళావు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, నువ్వు బస్సులు పెట్టకు, నువ్వు కిరాయి పైసలు ఇయ్యకు, మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తాం, నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో చూపియమని నేను అడుగుతున్నా. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టి ఇవాళ ఇసుక కదిలితే బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు. బుద్ధున్న గాడిద కొడుకోవడానికి ఇసుక మీద బ్యారేజ్ కడతా ఆడే? మనం ఇండ్లు కట్టుకుంటలేమా? మనం సంసారం చేస్తలేమా? మనం రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే 10 ఫీట్లు బున్యాది దొమ్మి భూమి దొంగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా? సంసారం చేసేటోడు ఎవడైనా 2.5 ఇళ్ళు కట్టినా బునాది తీస్తాడు, భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు, భీములు వేస్తాడు, ఇల్లు కడతాడు. మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా, మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఎవడైనా చదువుకున్నాడు, అన్నం తినేటోడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా? ఇసుక కదిలితే దిగ కుంగిపోతుందా? వెనకటికి ఎవడో బుద్ధిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కదిలితే కూలిపోయిందంట. ఈడెవ్వరం అట్లున్నది. ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ ఛార్జీలు చేపిస్తున్నాడు. నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే, బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు? ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా. ఇవాళ అదే కాదు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఈ సన్నాసి. నేను ఈ వర్ధన్నపేట పేదలను దళితులను నేను అడుగుతున్నా, బీసీలను నేను అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు రాలే,
గజ్వెల్ వెయ్యి ఎకరాలల్లా వందల గదుల కొద్ది గడిని నిర్మించుకున్నాడు గజ్వెల్ కేసీఆర్. ఆయన కొడుకు జన్మాడలో వంద ఎకరాలల్లా వంద కోట్లు పెట్టి ఆయన ఒక గడి నిర్మించుకున్నాడు. పంజగుట్ట చౌరస్తలో ప్రభుత్వాన్ని పది ఎకరాలల్లా 150 బెడ్రూమ్ల ఇల్లు ఆయన కట్టుకున్నాడు. తెలంగాణలో పిల్లలు వందలాది మంది చచ్చిపోయింది, 1000 ఎకరాల ఫామ్ హౌస్ నీ కోసం, పట్నం పక్కనే 100 ఎకరాల ఫామ్ హౌస్ నీ కొడుకు కోసం, పట్నంలోనే 10 ఎకరాల గడిని భవంతులను నిర్మించుకోనికే మా పిల్లలు చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకునే పేదల తరఫున, నేను అడగదలుచుకునే దళితుల తరఫున, నేను అడగదలుచుకునే బలహీన వర్గాల తరఫున 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే 100,000,000,000 రూపాయలు సంపాదించుకున్నావు, 1,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు, ఇవాళ టీవీలు పెట్టుకున్నావు, పేపర్లు పెట్టుకున్నావు, కానీ మా పేదోళ్ళకేమన్నా ఇండ్లు ఇచ్చినవా, మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీకెవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ ఇంట్లో మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందా? మా ఇళ్ళ ఎవరికి ఉద్యోగం రాలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డను ఓడగొడితే ఎంపీగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. సడ్డకుని కొడుకు సారాలు చూడ వచ్చిందని ఆయనకు రాజ్యసభ ఇచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయి, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయి, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయి, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఇవ్వకపోయి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోయి, KG-2 PG ఉచిత విద్య, నిర్బంధ విద్య అమలు చేయకపోయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వేసేది, ఇవాళ 20 రోజులు ఆలస్యమైంది. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఇవాళ ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మిత్రులారా. ఇవాళ ఆయన అంటుండు, నిన్న మన ఏడ చూసినా కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసులకు, కాంగ్రెస్ వస్తే బిడ్డ మీ కరెంటు ఊడవిక్త నేనని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కరెంటు కాంగ్రెస్ రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోషరావు, దయాకర్రావు, కవితారావు కరెంటు ఊడవీకుతా, మీకు ఫీజులే ఉండవు బిడ్డ, మీ మోటార్లు కాల్తాయి, మీ ట్రాన్స్ఫార్మర్లు పేల్తాయని చెప్పి ఈ వర్ధన్నపేట గడ్డ మీద నుంచే నేను చెప్పదలుచుకున్నా. ఆ దత్తమ్మ దయాకర్రావుకి ఏబిసిడి లేరావు, ఎవడన్నా మంత్రి స్థాడా, నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు వణికిరాడు, అట్లాంటి ఎవడన్నా మంత్రి చేస్తాడా? కేసీఆర్ సుట్టం కాబట్టి మంత్రి అయ్యండి. నేను ఇప్పుడు కూడా సవాలు విసురుతున్నా వర్ధన్నపేట గడ్డ మీద నుంచి, ఆళ్ళు రాసిన మొత్తం, ఏబిసిడీలు మొత్తం రాసిన దయాకర్రావుకి ఏది అడిగితే అది రాసిస్తామయ్యా. అట్లాంటి వాళ్ళని మంత్రులను చేసి ఇవాళ మన జీవితాలు ఆగం చేస్తున్నాడు. ఇక మీ ఆరూరు రమేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వరంగల్ ఆక్రమించుకుంటే అడ్డంగా బంగ్లాలు కడితే వరదలు వచ్చి వరంగల్ మునిగిపోయింది. ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు, అడగనీకపోతే మిమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఈ ఎన్నికలు ఒక పోలీసు దొంగ మధ్యలో జరుగుతున్నాయి. మీరు పోలీసు వాళ్ళ పక్కన ఉంటారా, దొంగల పక్కన ఉంటారా, మీరు ఆలోచన చేసుకోండి. ఈడున్న దయాకరవైనా రమేష్ అయినా ఈ నుంచి వలసపోయిన శ్రీహరి అయినా బానిసలే కదనయ్యా, వీళ్ళెవరి ముందలన్నా గొంతెత్తి మాట్లాడగలరా, సమస్యలను ప్రస్తావించగలరా? ఈ బానిసలు మనకి ఎమ్మెల్యేలు కావాలనా? అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు, పేదోళ్ళందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. మనం అనుకుంటే సరిపోదు, మనందరం రోడ్డు ఎక్కాలి, మనందరం పోలింగ్ బూత్కు పోవాలి, మన ఓటు హక్కును వినియోగించుకోవాలి, మనం చెయ్యి గుర్తు మీద ఒత్తాలే, మీటర్ ఒత్తినప్పుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుంది, అప్పుడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. అందుకే ఇవాళ మీరు కోరుకున్న తెలంగాణ కానీ, మేము ఆశించి ఇచ్చిన తెలంగాణ కానీ ఈ రాష్ట్రంలో లేదు. అందుకే 2004లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇస్తా అన్న గ్యారంటీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టుకపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్నా,
ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకున్న తెలంగాణ గ్యారెంటీని అమలు చేసినని సోనియమ్మ మనకు చెప్పింది. సోనియమ్మ ఏదన్నా మాట ఇస్తే, సోనియమ్మ గ్యారెంటీ ఇస్తే అది 100% అమలై తీరుతుంది. అందుకే సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈ 6 గ్యారెంటీల మా అక్కలందరు బాగినాలే. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం అయితే బెల్ట్ షాపునికి తలగబెడుతున్నాడు. ఇవాళ సంసారాలు ఆగమైనవి. ఇంటి ఆయన సంగతి చూస్తే అట్లుంది. 10వ తరగతి చదివి చూస్తే పిల్లగాడిని చూస్తే వాడు పొద్దున్నే ఓ చేతిలో బీర్సీసా పట్టుకుంటుండు, ఇంకో చేతిలో బీఆర్ఎస్ జెండా పట్టుకుంటుండు. కేసీఆర్ ఆయనలాగానే ప్రతి ఒక్కడు ఎవడైనా ఆటగాడైనా పాటగాడైనా నాలాకటోళ్ళని 10 మందిని తయారు చేయాలనుకుంటాడు. ఈ కేసీఆర్కి ఏం పోయే కాలం వచ్చిందో, ఆయన లాకటోళ్ళని ఊరూరికి 100 మందిని తయారు చేస్తుంది సీసాలు పట్టేటోళ్ళని. ఎందుకంటే ఆయనకు కూడా శృతి ధరువు ఉండాలి అని. అందుకే ఈరోజు సోనియా గాంధీ గారు ఈ పేద ప్రజల కోసం 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. అది మహాలక్ష్మి కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు. మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ నౌకరీ చేసేటానికి 1వ తారీఖు నాడు జీతం వచ్చినట్టు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు 2500 మీ ఖాతాలో ఉచితంగా వేసి మీ కుటుంబాలను మీ పిల్లలను ఆదుకొని పండుగొచ్చిన ఇంటికి మనవాడు వచ్చిన ఇంటికి చుట్టం వచ్చిన మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల చదువులకు మీ సంసారం బాగు చేసుకోవడానికి ఉంటుందని చెప్పి 2500 రూపాయలు నగదు ఇవ్వదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆదేశంతో. అదేవిధంగా ఆనాడు ఇంకా మా పెద్దమ్మలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇంకా గుర్తే ఉంది. 15 ఏళ్ల కింద కట్టెల పొయ్యితోని వంట వండితే కట్టెలు పచ్చి ఉంటే ఆ పొగ గొంతులకు పోయి ఊపిరితిత్తులకు పోయి కళ్ళు మండి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డల కన్నీళ్లు తురవడానికి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆనాడు దీపం పథకం తీసుకొచ్చి సిలిండర్ పొయ్యి గ్యాస్ స్టవ్ రెండింటిని మీకు ఇచ్చి 400 రూపాయలకే ఆ ఇళ్ళ మీకు సిలిండర్ ఇచ్చింది. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కుమ్ముకయ్యి 400 సిలిండర్ ఈరోజు 1200 రూపాయలు చేసిండు మిత్రులారా. అవునా, 1200 రూపాయలకు సిలిండర్ కొంటే నెలకు సిలిండర్ కొనాలి, సంసారం ఎట్లా నడుస్తుంది? అందుకే ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియమ్మ ప్రతి కుటుంబానికి ప్రతి నెల మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అక్కలారా అందరు సప్పట్లు కొట్టండి. 500కే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ఇంటికి సిలిండర్ తెచ్చిస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతమంతా రైతులు, ఈ ప్రాంతంలో పంటలు పండించే రైతులు ఎక్కువ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. దద్దమ్మ రైతు బంధు బంద్ కాదు, రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు నగదు మీ ఖాతాలో వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, భూమి ఉన్నోళ్ళకి ఇస్తే భూమి గుత్తబట్టిన కౌలు రైతులకు ఈరోజు కరువు వచ్చినా పంట నష్టపోయినా అడవి పందులు పంటను మొత్తం నాశనం చేస్తే వాళ్ళకి ఏం వస్తలేదు. పంట రైతు భరోసా రైతుకు పోతే, భూమి యజమానికి పోతే కౌలు రైతు కష్టం ఉందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది కౌలు రైతులకు అందరికీ కూడా గుర్తింపు కార్డు ఇవ్వడమే కాకుండా ప్రతి ఎకరాకు కౌలు రైతు కూడా 15,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను పాదయాత్ర చేసిన ఈ వరంగల్లోనే తిరిగిన, తిరిగేటప్పుడు చాలా మంది పేదోళ్ళు వచ్చారు, అయ్యా నీకు దండం పెడతా, భూమిన్నోనికే ఉచిత కరెంట్ ఇస్తుంది, భూమిన్నోనికే రైతు బంధు ఇచ్చిరి, భూమి లేని వాళ్ళని మేము ఏం చేయాలని ఆయన, మేము దిక్కులేని వాళ్ళమా, భూమి లేకపోవడం మా నేరమా, మాకు భూమి ఇస్తా అని కేసీఆర్ మోసం చేసి కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళం మా సంగతి ఏందని వచ్చారు చాలామంది. అందులో ఉపాధి హామీ కూలీ చేసుకునేటోళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఆ కూలీలందరినీ దృష్టిలో పెట్టుకొని
భూమి లేని నిరుపేదల గురించి ఆలోచన చేసి ప్రతి భూమి లేని నిరుపేదకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు మీకందరికి ఇవ్వడానికి, మీరు ఊర్లో ఉండి మీకు పేరు ఉండి మీకు ఓటు ఉండి మీరు గ్రామంలో మనిషి అయితే చాలు, భూమి లేకున్నా ఇల్లు లేకున్నా ప్రతి పేదవాడికి 12,000 రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ రైతులకు ఉచిత కరెంటు, వ్యవసాయ పొలాలు ఇస్తున్నారు. ఇండ్ల కాడ ఇవాళ టీఆర్ఎస్ వాడు ఇచ్చే బిల్లు చూస్తే కరెంటు షాకు కొడుతుంది. పేదోళ్ళందరూ వచ్చి అడుగుతారు, అయ్యా భూమి ఉన్నోళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చినావు, ఇల్లు ఉన్నందుకు మా మీదనే వసూళ్లు చేస్తారు కదా. అందుకే ఆలోచన చేసినాం, దళితులకు బీసీలకు పేదవాళ్లకు ఇవాళ వచ్చే ఈ నెల మీరు కరెంటు బిల్లు కడతారు, వచ్చే నెల నుంచి 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ప్రతి పేదవాడు, మీరు టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు, మీ పిల్లలు అర్ధరాత్రి వరకు చదువుకోవచ్చు, మీకు కరెంటు బిల్లు సమస్య రాదు, మీ ఇంటి బిల్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుతుంది, సోనియమ్మనే ఇస్తుంది అని చెప్పి మీకు అందరికి చెప్పదలుచుకున్నా. రోజు మనం పేపర్లలో చూస్తాం, అప్పుడప్పుడు టీవీలలో వస్తుంటాయి, ఎంబీబీఎస్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది కానీ ఫీజులు కట్టుకునే పరిస్థితి లేక పేదోళ్ళు చదువుకోలేదని, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ఫీజులు కట్టే పరిస్థితి లేదు, ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు రాండి అని మనం టీవీలలో పేపర్లలో చూస్తాం. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకోవడానికి, పేదవాళ్ళు ఉన్నత వర్గాలలో ఉన్న పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆలోచన చేసినాం. అందుకే యువ వికాసం పేరు మీద చదువుకునే పిల్లలకు 5,00,000 రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇచ్చినాం. మీరు కంప్యూటర్ కొనుక్కోవచ్చు, మీరు కాలేజీ ఫీజు కట్టుకోవచ్చు, మీరు ఐప్యాడ్ కొనుక్కోవచ్చు, మీ చదువుకు అవసరమైన అన్ని వస్తువులు 5,00,000 రూపాయల బ్యాంక్ గ్యారంటీ తోటి మీరు చదువుకున్నంతకాలం ఆ పైసలు వాడుకోవచ్చు. ఇదే కాకుండా ఇవాళ అన్ని మీటింగ్లలో నేను చూస్తున్నానే, ఎవరైనా పెద్ద మనుషులు ఉండేమో పింఛన్ ఎంత వస్తుందని అడుగుదామని, ఎవరైనా పింఛన్ వచ్చేట వాళ్ళు ఉండరానే ఇడ గాడ పెద్ద మనుషున్న టోపీ పెట్టుకున్నాయన, కాంగ్రెస్ టోపీ పెట్టండి, పింఛన్ వస్తుందా, పింఛన్ వస్తుందా, ఎంత వస్తుంది పింఛన్, పోనీ మీ ఊర్లో ఎంత వస్తుంది పింఛను, 2,000 కదా, అంతే కదా 2,000 కదా, ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు 2,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే మీకు గింత ఎంత ఎంత ఎంత, గట్టిగా చెప్పుర్రా నాయన, తినరాలే నాగరాజు భోజనం పెట్టియాలి, ఎంత ఈ నెల కేసీఆర్ ఇస్తే గింతే, వచ్చే నెల సోనియమ్మ 4,000 రూపాయల పెన్షన్ చేయూత పథకం ద్వారా ప్రతి పేదవాళ్లకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. మా పెద్దమ్మ సంతోషంగా చూస్తుంది, మనవనికి చాక్లెట్ కొనిచ్చి బట్టలు కొనిచ్చేటట్టే ఉంది చూస్తుంటే. చిన్నపిల్లలే కాదు, పెద్దోడు కాలేజీ కొట్టేవాడు కూడా నీ కాళ్ళు ఒత్తుతాడు, ఎందుకంటే ఆయన బండి పెట్రోల్కు 100 రూపాయలు కావాలంటే నువ్వు ఇవ్వాల్సిందే 1,000 రూపాయలు, ఓ 1,000 మనవనికి ఇస్తే రోజు సాయంత్రం వాడే 10 నిమిషాలు నీ కాళ్ళు ఒత్తుతాడు, కాళ్ళు గుంజితే 4,000 రూపాయలు మరి పెంచని ఇవ్వాలి. అది మహాలక్ష్మి ప్రథమైనా, గృహలక్ష్మి పథకమైనా, రైతు భరోసా అయినా, యువ వికాసమైనా, చేయూత పెన్షన్ పథకమైనా, ఆరోగ్యశ్రీలో 10,00,000 రూపాయలు ఏ దవాఖానకు పోయినా బాజాబ్తో నడుచుకుంటూ పోయి వైద్యం చేయించుకొని మీరు ఇంటికి వచ్చే ఇన్ని బ్రహ్మాండమైన పథకాలు సోనియమ్మ తెచ్చింది. మరి ఇన్ని 6 గ్యారంటీలు అమలు చేయాలంటే మీరంతా ఏం చేయాలి సోదరులారా, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, చేయి ఎత్తుతలేరు ఎందుకో, ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈ వేదిక మీద ఉన్న మిత్రుడు నాగరాజును వర్ధన్నపేటలో 25,000 మెజార్టీతోని ఎమ్మెల్యేగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా. అన్న, మా పెద్దన్న మాధవరెడ్డి అన్న నువ్వు నర్సంపేట నుంచి ఇంగో 1,000 ఎక్కువేసి 26,000తోని ఎమ్మెల్యేగా గెలిపించాలి మా నర్సన్నను. అదేవిధంగా నాయన రాజేందర్ రెడ్డి, ఆయన పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిండు, ముసలైన అయినాక ఆయన చేతికి బీఫామ్ వచ్చిందయ్యా, ఈసారైనా మీరు ఆయనను అట్టి పరిస్థితుల వరంగల్ వెస్ట్ నుంచి
అత్యధిక మెజార్టీతోని 30,000 మెజార్టీతోని నాయని రాజేందర్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలి. జరసేప ఆగుండ్రు అయిపోలే, ఇంకా 2 నిమిషాలు ఉంది అక్క కూచోరి. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి. సిద్ధమేనా? 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 మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. కేసీఆర్ గుండెలు ఎదరాలి గట్టిగా నూరి. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఇప్పటి దగ్గర అరుస్తుంటారు కదా ఏందో, గట్టిగా నూరి. ఇప్పుడు మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. ఇంకా ఒకటి ఉంది బాకీ. ఏందది? నేను ఏందది? బాయ్ 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 బాయ్. ధన్యవాదాలు సోదరులారా, నాకు నమ్మకం వచ్చింది నాగరాజును మీరు ఎమ్మెల్యే గెలిపిస్తారని. జై కాంగ్రెస్.